ప్రతి సహోదరు దయచేయు గాక నాయన ప్రభాని కాల్చేయించండి ముఖ్య ప్రభా అల్పను అయ్యను ప్రభాని అందుకాలి ప్రభా నాతో మారని బలపరచండి నాకు కావలసిన ఆత్మీయాలు దయచేస్తామని నడిపిస్తామని ఈ చిన్న ప్రార్థన ప్రభానే సతిపరిశుద్ధనామంలో వినియంతో ఇచ్చున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సోదర సోదరి, యువతికాల సమయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన అంశంతో మనం మాట్లాడుతున్నాడు. ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం, మన జీవితాల్లో ఎంతో అవసరమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మనం ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచేసిన వర్తమానం విధంగా దేవుడి చేత గుర్తించబడుంటారు. ఐడెంటిఫై బై ద లార్డ్, దేవుడి చేత ఏ విధంగా గుర్తించబడవచ్చు, దేవుడి చేత ఏ విధంగా మనం పెంచబడతాం అనే విషయం మీద ఈరోజు మాట్లాడిన ఆశపడుతున్నాం. హల్లెలూయా. వాక్య భాగము దావీదాసి కీర్తన 32:2 కీర్తనకారుడు రాసిన దావీదు రాసి కీర్తన 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మహిమకు గాక. చెప్పండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు లేదా గుర్తించబడిన వాడు ఎవరైతే యేసయ్య చేత నిర్దోషిని గుర్తించబడతారో, ఎవరైతే దేవుని చేత గుర్తించబడతారో వాళ్ళు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యువతికాల సమయంలో చాలా మంది గుర్తించబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను గుర్తించబడాలి, నేను 10 మంది చేత నేను సభాష అనిపించుకోవాలి, సంఘంలో భాస్కర్ను గుర్తించాలి, సంఘంలో భాస్కర్ను పొగడాలి, లేదా సమాజంలో నన్ను పొగడాలి, 10 మంది నన్ను చూసి మెచ్చుకోవాలి అని మానవగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ గుర్తించబడడం కోసం ఎన్నో ప్రయత్నాలు, గొప్ప రావాలి, గణపరచబడాలి, 10 మంది చేత సభాష అనిపించుకోవాలి అని ఎన్నో మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన జీవితంలో. కొంతమంది గొప్పల కోసం ఒప్పుకోలేకుండా ఉంటారు. నా కూతురు మ్యారేజ్ చేయాలి, గ్రాండ్ గా చేయాలి, అది చేయాలంటే 10 మంది నిలుచుకోవాలని చెప్పి అప్పులు చేసి మనం పెళ్లి చేసుకుని చాలా మంది ఉన్నారు. ఏది లేకపోయినా సరే గొప్పల కోసం పెళ్లి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయట వారికి గొప్ప కనిపించాలి, అందరి చేత గుర్తించబడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, బయట వాళ్ళు చూసి ఈ అబ్బాయి చాలా బాగా పాడింది, లేకపోతే ఈ అబ్బాయి చాలా బాగా పాడాడు, లేకపోతే చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు అని ప్రతి మంది చేత గుర్తించబడాలి అని మానవులకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇంట్లో భర్త ద్వారా గుర్తించబడాలి, మనం భర్త వంట చేస్తామంటే చాలండి, మనకి ఎంత ఆనందమో కదండి. ఆ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చేతులు కాల్చుకుంటాం, కాళ్ళు కాల్చుకుంటాం, కానీ భర్తకు మాటంటే చాలు, నువ్వు వంట చాలా బాగా చేస్తావని ఒక్క మాటంటే చాలు, చేసిందంతా మర్చిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం గుర్తించబడ్డాం. ఈ గుర్తింపుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నేను పనిచేస్తున్నప్పుడు చూస్తున్నారా లేదా, నేను తుడుస్తున్నప్పుడు నన్ను ఐడెంటిఫై చేస్తున్నారా లేదా, అలా 10 మంది చూసిన ఒకలాగా ఉంటాం, 10 మంది చూడినప్పుడు ఒకలాగా ఉంటాం. మానవులుగా దేవుడు చూస్తే మనుషు పాస్గా చూస్తే ఒకలా ఉంటాం, పాస్గా చూడలేక ప్రవర్తన ఒకలాగా ఉంటారు. హల్లెలూయా. కానీ మనుషులు మనకు గుర్తిస్తున్నారంటే దానికి వెనకాల ఏదో కారణం ఉండదండి, వాళ్ళు ఊరికినా మనం పొగడరు, మీకు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారంటే వెనకాల ఏదో రహస్యం ఉంది. మీ భార్య నిన్ను పొగుడుతుంది అంటే వెనకాల ఏదో కోరిక ఉంది కాబట్టి నేను ప్రేస్ చేస్తూ ఉంటారు. లేకపోతే నీ భర్త నిన్ను పొగుడుతాడంటే నీ ద్వారా ఏదో పొందుకోవాలని ఆశపడుతున్నాడు. మనిషి పొగుడుతాడంటే వెనకాల కారణం ఉండదు. కానీ మనుషులు పొగడటం తాత్కాలికం, అది అంతవరకే ఈరోజు పొగిడినాడు రేపు తిడతాడు,
ఈ రోజు గణప చిన్నవాడు ఇందులో ఇందులో విహారం చేస్తారు. ఈ రోజు నీ అంత రోజు లేదా ఉన్నవాడు రేపు వద్దు నా నీ అవసరం లేదంటారు. నీ అవసరం ఉన్నంత కాలం చాలా గొప్పవాళ్ళని పిలుస్తారు. నీ అవసరం లేనప్పుడు నేను ఎన్నో మాటలు అనే సందర్భాలు చాలా ఉంటాయి. ప్రేమల సంతోషం యువతి కాల సమయంలో మనుషులు పొగడం కోసం ప్రయత్నం చేస్తున్నామేమో. యవనస్తులు అయ్యగారు పొగిడితే బాగుండు, పాస్టర్ గారు నన్ను పొగిడితే పాస్టర్ గారు గుర్తించబడితే బాగుండు అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రేమల సంతోషం యువతి కాల సమయంలో నువ్వు మనుషుల ద్వారా గుర్తించబడతావు తెలియదు కానీ దేవుడి ద్వారా ఖచ్చితంగా గుర్తించబడాలి. హల్లెలూయా. అలా గుర్తించబడాలంటే మనం ఎలా జీవించాలనేది చాలా ప్రాముఖ్య విషయం. నేను వర్తిస్తూ వస్తా ఆరాధ్యాయం మొదటి చూస్తున్నాను. బైబిల్ కలవండి మత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటి అధ్యాయం అదే మత్తయి సువార్త ఆరాధ్యాయం మొదటి వచ్చిన మనుషులు కనబడవాలని వారి ఎదుట ఈ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఏడల పరలోకముందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలం పొందుదు. కావున నీవు ధర్మ కార్యం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నందువల్లని వేషధారుల వలె సమాజ మందిరంలోను వీధుల్లోను చేయలోన నీ మందిర బోరు ఉదయపోవద్దు. వాళ్ళు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయంగా మీకు చెప్పుచున్నాను. నీ బయట ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండము. నీతి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేయని తెలియకుండాలని అట్లయితే రహస్యమందున చూచి నీ తండ్రికు ప్రతిఫలం ఇచ్చిన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు దేశధారుల వల్ల ఉండబోద్దు. మనుషులు కనబడవద్దని సమాజ మందిరములను వీధులలో మూలలను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీ ధర్మకార్యాలు చేసినప్పుడు గాని లేదా మీరు ప్రార్థన చేసినప్పుడు గాని ఏసై చేయాలి తప్ప మనుషులు కనబడవాలని చేయకూడదు. క్లియర్గా ఉంది వేషధారుల వల్ల ఉండొద్దు అంటున్నాడు. వేషధారులు అంటే పైన ఒక రూపం లోపల ఒక రూపం. పైన భక్తి పనులా ఉంటాం, లోపల చేసేవన్నీ పాపిష్టి కార్యాలే. బయట మంచి వైట్ డ్రెస్ వేసుకొని బయట పడిన బుద్ధిమంతులా వచ్చేస్తాం. అలాగే వేషధారులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మీరు వేషధారుల వల్ల ఉండొద్దు. మనుషులు కలవాలని మనుషులు మెచ్చుకోవాలని వీధులలో ప్రార్థన చేయొద్దు. నువ్వు భాషతో ప్రార్థన చేస్తున్నావా లేకపోతే వాక్యాల ద్వారా ప్రార్థన చేస్తున్న దేశం కాదు కావాల్సింది. మనసు పూర్తిగా నాలుగు మాటలు తగిన చాలు అది దేవుడు ఆరగిస్తాడు. హయలుయా. ప్రార్థన చేశాక మరి ప్రార్థన చేసి అనిపించుకుంటే నేను ఎంత ఆనందపడిపోతావు. ఆ మాట అనవలసింది ఈ పక్కా వ్యక్తి కాదు సర్వశక్తి గల దేవుడు. హయలుయా. ఏసయ్యా నిన్ను గుర్తించేలా చేసుకో. మనుషులు కాదు ఒక మనిషిని గుర్తిస్తున్నారు అని ఎక్కడ రహస్య కార్యం ఉండాలి. నీతో పని ఉంది కాబట్టి వెంట తిప్పుకుంటున్నాడు. నీతో పని అయిపోతే నేను వెళ్ళిపో అంటాడు అంతే. మనుషులు అంతేనండి అవకాశం వాదులు. మనుషులు అవసరం ఉన్నాసే వాడుకుంటారు. అవసరం అయిపోతే ఇతర పనులే తగ్గేస్తారు. భలే పని చేస్తున్నామంట నీ అంత పనులు లేదంటారు. నీకు నీ అవసరం ఉంది కాబట్టి నీకన్నా మంచి పని తగ్గితే ఏ పని చేయక పని రాదు చెప్పి పంపి చేస్తాను. మనుషులు అటువంటి వాళ్ళు ఇక ఏసీ ఎలా కాదండి. ఏసే ఇచ్చేత గుర్తించబడ్డామంటే పరలోకి వెళ్ళే వరకు నీతో ఉంటాడు ఏసయ్య. హయలుయా. ఇతర సందర్శనం యువతి కాల సమయంలో వేషధారుల వల్ల ఉండకు. ఒక రోజు సమూహం ప్రార్థన అవుతుంది. అయిపోయిన తర్వాత ఒక అయ్యగారు చచ్చుకొచ్చారు. ఆయన మంచి సూటు కూడా వేసుకున్నారు. వేసుకున్నారు సూటు బూటు టక్కోట అయ్యాయి సూట్ వేసుకుని చచ్చుకొచ్చారు. చచ్చుకొచ్చిన తర్వాత అయిపోయి చచ్చి అయిపోయింది బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక దొంగ ఇతను ఎట్ల పెడుతున్నాడు. ఎందుకంటే సూటు బూటు వేసుకున్నాడు కదా సూట్ వేసే లక్షలు ఉంటాయి అయితే కోట్లు ఉంటాయి అనుకుని దొంగ ఎట్ల పెడుతున్నాడు అండి. చాలా దూరం ఎట్ల పెట్టాడు దగ్గరికి వెళ్ళి కలిసి చూపించాడు. ఈ దగ్గర ఏముంది అన్నాడు. దగ్గర తీయటప్పటికి చేతిలో బైబిల్ ఉంది. చర్చి నుంచి వస్తున్నాను బాబు అని బైబిల్ చూపించారండి. వెంటనే దొంగ ఏం చేస్తున్నాడు ఒక సిగరెట్ తీసుకొని అంటించుకొని సిగరెట్ కాలుస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ ఈ సూటు పెట్టుకుని ఇస్తానంట మీరు సిగరెట్ కాల్చండి ఒక కావాలని అడిగారంట.
అమ్మప్పుడు కాల్చకూడదండి. ఇది కలిపి దినము ఉపవాసం లెంతేసండి. లెంతేసి సిగరెట్ తాగలేను అన్నాడు. ఏమన్నాడు? లెంతి డేస్ లో మీరు సిగరెట్ తాగను. దొంగ అంటే ఈ 40 రోజులు తాగడం, అంటే మిగతా రోజులు తాగించడం అన్నమాట. ఇద్దరు దొంగ దొంగే, ఇద్దరు దొంగలే. కొంతమంది అంటారు అయ్యారు ఈ రోజు ఉపవాసుకున్నానండి, ఈ రోజు మీరు ఏం ముట్టుకోనండి అని మే రోజు ముడుచుకుంటారా? అయ్యారు ఈ 40 రోజులు పువ్వులు పెట్టుకోనండి, పువ్వులు పెట్టుకోండి 40 రోజులు పెంచుకుంటారా? నేను ఎందుకంటే నేను విమర్శించట కానీ భక్తి అనేది ఏ విధంగా చెప్తాను ఉంటే దేవుడు వాళ్ళు వచ్చేవాడికి నమ్మకం నువ్వు జీవించు, నువ్వు పాటించేది చెవులకు పాటించు, లేదా విప్పులాగే ఉండు, ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు. కానీ నువ్వులు వేసే స్థితిలో ఉండి నేను ఏం చేస్తాను? ఉమ్ము వేస్తానని వాక్యం సెలవిస్తూ ఉండు. లింకేశ్వరం ఇస్తేను నీ ఇష్టం, తిడ్డా లేదన్నా నాకు అవసరం కాదు. కానీ తింటే సంవత్సరం అంతా తినకండి, ప్రాబ్లమే లేదు. రోజు తినేది భక్తికి తిండికి సంధ్య లేదు. నీ శక్తి తెలియదు అంటారంటే అది తింటే కొద్దిగా మొత్తం వచ్చేస్తుందని, ప్రార్థనకి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుందని తినం అంతే. అలాగని నీ శక్తిని అందరూ తప్పేసి చెప్పలేదు. లోపల నువ్వు తిట్టుకుంటూ ఒకరోజు 40 రోజుల్లో ఒక్కరోజు ప్రార్థన చేయకుండా, ఒక్కరోజు దేవుడు సమయం ఇవ్వకుండా, నీ పనులు నీ సొంత కార్యాలు అన్ని చూసుకుంటూ, నీ సొంత కార్యాలు చూసుకుంటూ నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానంటే దానికి అర్థం లేదండి. నువ్వు ఉన్నావా? నిష్ఠగా ఉండు, దేవుని సమయం ఇవ్వు, దేవుడు కనిపెట్టు, ప్రార్థన చేయు, దేవుడు మనం అన్ని పక్కగా పాటించు. అప్పుడు నీ బ్రతుకు ఏసై చూస్తాడు. హల్లెలూయా. నీ జీవితం ఏసై తెలుసు, మనుషులు కాదండి. హల్లెలూయా. అందుకనే దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తారు. దేవుడు కీర్తన చూడండి, దావీదాసి కీర్తన. దావీదాసి కీర్తనలో చూద్దాం ఒకసారి. దావీదాసి కీర్తన 7:9 చూద్దాం ఒకసారి. దావీదాసి కీర్తన 7:9. చాలండి. అంతరంగమును పరిశీలించు దేవా, అంటే మా హృదయాలు పరిశీలించు దేవా, మా హృదయాలు చూచే దేవా, మా హృదయాలు కనిపెట్టే దేవా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి హృదయాన్ని చూస్తున్నాడు జాగ్రత్త. హృదయంలో ఏమనుకుంటున్నా వేసికి తెలుసు, ఈ హృదయంలో ఎలా ప్రవర్తిస్తున్న వేసికి తెలుసు. దేవుడిని గుర్తించాలంటే నీ హృదయము ఏసైకు అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. ఈ హృదయము ఏసైకు అనుకూలంగా జీవిస్తేనే అది నిజమైన భక్తి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మొదటి సమయ గ్రంథం 16:7 మాడుండదు. మొదటి సమయ గ్రంథం 16:7 అయితే యెహోవా సమయానికి ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టగము. మనుషులు లక్ష్య పెట్టి వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఏమంతని తోసివేయను, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టదు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని నేను మాత్రం తన హృదయాన్ని లక్ష్య పెడతాను. మనం గుర్తించబడాలంటే నీ పై రూపం కానీ కావాల్సింది ఏసైకు, అంతరంగమైన హృదయాన్ని దేవుడు కావాలి. పై నువ్వు ఎంత శుభ్రం చేసుకున్నావు కాదు దేవుడు కావాల్సింది. ఎంత శుభ్రంగా ఎంత మంచి బాటలు వేసుకోవచ్చో, ఎలాంటి బయలు పట్టుకోవచ్చో, ఎలా పాడుతున్నావు, ఎలా వాక్యం చదువుతున్నది ఏసై కావాల్సింది. హృదయంలో నేను ఏ విధంగా ఆరాధిస్తున్నావు అనేది ఏసై కావాలి. అప్పుడు ఏసై గుర్తిస్తాడండి, మనుషులు ఎంత ఎత్తున్నావు, ఎంతలా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత నల్లగా ఉన్నావు, సరిపోతారా లేదా అనేది మనుషులు చూస్తున్నారు. కానీ ఏసయ్య హృదయము ఎలా ఉందో చూస్తున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సోదరుడు నువ్వు పైరు ఉన్నావు, పైరు రూపాన్ని చూస్తున్నావు, కానీ ఏసయ్య అంతరంగ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏసేది గుర్తించుకోవాలంటే పై రూపాన్ని కాదు ఏసే కావాల్సింది, నీ పరిశుద్ధమైన హృదయం కావాలి. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఈరోజు, ఆ వ్యక్తి ద్వారా చెప్పి ముగిస్తాం. యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 1:1
యోబు గ్రంథం 1:8 చాలండి. హల్లెలూయా. ఈ సంభాషణ ఒక సాతానికి దేవుని మధ్య జరుగుతున్న సంభాషణ. సాతాన్ దేవుని దగ్గరికి వెళ్ళిందంట. సాతాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఇది లోపల నా ప్రజలు చాలా మంది ఉన్నారన్న యేసయ్య. అయితే ఒక్కని చూపించాడు సాతాన్. ఏమన్నాడు? ఒక్కని చూపించు అనగానే యేసయ్య యోబుగా చూశాడంటాడు. కావాలి అంటే యోబు ఎత్తిస్తున్నాడు, ఎంతలా ఉన్నాడు, ఎంత పొడవు ఉన్నాడు, ఆస్తి పోవడా కాదా, మ్యాన్ చూడలేదంట, హృదయంలో ఎంత మంచివాడు చూశాడంట. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, యోబు అని వ్యక్తి ఉన్నాడు, ఆయన చెడుతనమే చేయలేదు, చెడు మాటలే ఆడలేదు, యథార్థవంతుడు, నీతిమంతుడు, వ్యూహమైన బాధ్యత గలవాడు అని ఎవరు సాక్షి చెప్తారుగా? పాస్టర్ గారు కాదండి, పక్కింటేం కాదు, ఎదుక చూస్తున్న వ్యక్తి కాదు, సాక్షాత్తు మనుషులు సృష్టిని వేసి చెప్తున్నాడు, నా యోగు మంచివాడు. హల్లెలూయా. నా యోగు మంచివాడు, చెడు కార్యములు చేయువాడు కాడు. పై రూపాన్ని చూసి చెప్పినవాడు కాదు యేసయ్య. యోగు హృదయాన్ని చూస్తున్నాడు యేసయ్య. అదిగో నా కుమారుడు అన్నాడు యోగు, నువ్వేమేమి చెయ్యు, నేను చంపొద్దన్నాడు అంతే, నువ్వు రమ్మతో సంతో తీసుకెళ్ళిపో, కానీ అతను మాత్రం చంపేది కదా నీకు లేదంటే. యోబుని కొన ఊపిరితో ముద్రించి వెళ్ళిపోయాడు సాతాన్. అయినా సరే యోబు దేవుడిని విడిచిపెట్టలేదండి. అదండి యేసయ్య చేత గుర్తించబడ్డానండి. హల్లెలూయా. విమర్శ సోదరు సోదరు, యోబు అంటున్నాడు, యోబు ద్వారా అంటున్నాడు యేసయ్య, ఒక్కసారి నా సేవపైన యోబు గురించి ఆలోచించావా? ఒక్కసారి అతను ఎటువంటి వాడు ఆలోచించావా? యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం అసహించుకున్నవాడు, నా యందు భయము భక్తి గలవాడు. హల్లెలూయా. అటువంటి వాడి లోపల ఎవరు లేరు అని సాతాను పరీక్షపెట్టాడు యేసయ్య. ఈ సమయంలో సాతాను ఓడిపోయితే యోగు ఓడిపోయి చెప్పండి. యోగు బట్టి సాతాను ఓడిపోయింది. అదే పరీక్ష నీకు పెడితే ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా సాతాను గెలుస్తారు. ఎందుకంటే అత్తల్లా నిలబడాలని చాలా శక్తి ఉండాలి, దేవుడి కొరకు చావడం ప్రతి నిలబడిపోయేలా ఉండాలి. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తల్లి విడిచిపెట్టింది, భార్య విడిచిపెట్టింది, స్నేహితులు విడిచిపెట్టారు, ఒంటరి వాళ్ళు అయిపోయారు. అతను ఒంటి మీద కురుకులకి ముందు రాసేవాడు లేడు. ఆ వ్యక్తికి సెంట వేసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒంటిని కురుపులే సీమకి అయిపోతుంది. ఆ సీమకి కుక్కలాగేస్తున్నాడు వచ్చి. అటువంటి స్థితిలో కూడా అందరూ విడిచిపెట్టారు, కానీ వేస్తే విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఎందుకు విడిచిపెట్టలేదండి? ఆ వ్యక్తికి ఉన్నది ఏంటంటే భయము భక్తి. హల్లెలూయా. యువతిగా క్రైస్తవులు అందరికీ ఉండవలసింది ఏంటి? భయము భక్తి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. హల్లెలూయా. ఎందుకనే భయము భక్తి అన్న మధ్య చాలా ఆశిస్తున్నాడు. యహోవయంతో భయభక్తి కలిగి జ్ఞానం నాకు మూలము. యహోవయంతో భయభక్తి కలిగి ఉంటే ఏ నేను గొడవ రాదు. యహోవయంతో భయభక్తి కలిగి ఉంటే ఎలాగే ఆశీర్వదించబడదు అని యహోవయంతో భయభక్తి కలవాలని దేవుడు ఎన్నోసార్లు వాక్యాలు రచించాడు. అలాగే యహోవయంతో భయభక్తి కలిగి ఉంటే బైబిల్ అర్థమైపోద్దంట. ఏమర్థమైపోద్ది చూడొచ్చు చెప్తే కీర్తన గ్రంథం 25:14 వచ్చింది. కీర్తన 25:14 చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. మర్మము అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో. బైబిల్ పెద్ద మర్మం, పెద్ద హిస్టరీ మిస్టరీ. బైబిల్ అర్థం అంటే అది ఈజీ కాదండి. చాలా మంది రైతులు చదువుతున్నారు కానీ వచ్చిన అర్థం అవ్వలేదండి. నేను అర్థం అవ్వలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండదు నీకు అర్థమవుతుంది. ఏదో ఒక టెక్స్ట్ బుక్ లో బైబిల్ చదివిస్తావు అనుకో, ఒక నామకాంత పుస్తకంలో బైబిల్ చదివేస్తే బైబిల్ ఎప్పటికీ అర్థమవుతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు భయముతో భక్తితో చదివితే నీకు బైబిల్ ప్రతి అక్షరం అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ రోజులో సంఘాలు అదే దుఃఖమైపోతుంది. భయము లేదు, భక్తి లేదు, దేవుడిని సంఘంలో ఉన్నామని.
ఆయన సన్నిధిలో కూర్చున్నామని, పరిశుద్ధ స్థలంలో ఉన్నాము, ఆయన చూస్తున్నారని భయం అస్సలు లేదు. భయం లేని భక్తి చేసినా నేర్చండి. హైగా చెప్తున్నారని భయం లేదు. అయ్యో దరిదోసులు మాట్లాడుతున్నాను భయం లేదు. అమ్మా పిల్లలు తాగుతారు, పిల్లలతోనే ఆడతారు, మన భయం ఏంది? భక్తే ప్రేమను చూడాలి. మనము పరిశుద్ధాలలో ఉన్నామంటే మనకు ఉండవలసింది భయము, భక్తి ఉండాలి. భయభక్తులు లేకపోతే క్రైస్తవులే కాదు. వేషధారుల వల్ల ఉంటే భయభక్తి ఉండదండి. భయభక్తులు కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం. భయము ఉండాలి. భయం అవ్వకపోయిన మనుషుల పనులు కాదండి, దేవుని పనులకి భయం ఉండాలి. మనుషుల పనులు కాదు, అయ్యగా చూస్తానని అనవసరం. దేవుడు చూస్తున్న విషయం మర్చిపోదు. ఆయన కళ్ళ దృష్టి నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. అది గుర్తు పెట్టుకోదు. నువ్వు దేవుడి సభలో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా దేవుడు చూస్తున్నాడు. గుర్తు పెట్టుకో. నువ్వు కూర్చున్న విధానం, ఆలోచించే విధానం, మాట్లాడే విధానం అన్నిటిలోని ఏసే కనిపించాలి. అది లేకపోతే నువ్వు చర్చకు వచ్చినావు అంటే ఇంట్లో కూర్చున్నా ఒకటే. నువ్వు సన్నిధికి వచ్చావంటే భయము భక్తి ఉండాలి. ఆ భయము భక్తితోని నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు జాగ్రత్తగా కూర్చుంటావు. ఎలా పడితే కూర్చుంటే అవకాశం లేదా? దేవుడి సన్నిధిలో ఉన్నావంటే అయ్యో దేవుడు చూస్తున్నాడు, ఇది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలంలో అనాలోచన ఉండకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు వాక్యమే వినాలి, వేరే వినకూడదు, పిల్లలతో ఆడకూడదు, పిల్లలు చూడకూడదు అనే భావన నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుడు అంటే భయం ఉన్నప్పుడే. ప్రేమ చదవచ్చు, పిల్లలు ఆడతారు, అది సహజం. ఆడిపోతారు పిల్లలు కాదండి. అలాగే మనం ఆడితే ఆడితే అది అది మన పద్ధతి కాదండి. దేవుడి సన్నిధికి వచ్చామంటే ఆరు పనాలు చేసుకుంటారు. మనం వచ్చి దేవుడి వాక్యం వినాలి. అది భయము భక్తితో కూడిన పరిశ్రమ. కానీ ప్రేమ చదవచ్చు, మనకి భయం మీద అర్థం అవ్వాలంటే, ఆ మర్మం మనకు అర్థం అవ్వాలంటే మనకు ఉండవలసింది అంటే భయము భక్తి. దేవుడి పట్ల వినయ విధేయతలు ఉండాలి. అయ్యో దేవుడు చూస్తున్నాడు, ప్రార్థన పళ్ళు మూసుకపోతే ఏసయ్యను పరిశీలిస్తున్నాడు, వాక్యంలో ఏకీ పెంచిపోతే దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు, చెడవలసిన మార్చుకోవాలి, నా తలంపులు మార్చుకోవాలి అని భయము భక్తి మనలో లేకపోతే దేవుని మనం అనుకూలంగా జీవించడం, దేవుని చేత మనం గుర్తించబడలేమని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యోబు గుర్తించబడిన కారణం ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అన్న బోర్డు అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోండి. ఎప్పుడు చెడుతనం అసహించుకుంటామంటే యెహోవా యందు భయభక్తులు ఉంటేనే చెడు వైపు మనం వెళ్ళాం. భయం లేకపోతే చెడు మాటలు మాట్లాడతాం, చెడు కార్యం చేస్తాం. దేవుని సంగతి అంటే భయం ఉన్న వాళ్ళు సంఘంలో అధికంగా మాట్లాడండి. అందుకంటారు కదా పైన ఏసీ కింద ఉన్నాడు కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. ప్రసంగులు అంటాడు మన మాట ఏమన్నా కొద్దిగా ఉండాలంట. అందుకు సామెత ఉంటుంది ఇంగ్లీష్ లో, టాక్ లెస్ వర్క్ మోర్. తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి, ఎక్కువ మాట్లాడితే తక్కువ పని చేస్తావు. నువ్వు ఎక్కువసేపు పక్కవతో మాట్లాడుతు ఎక్కువ వాక్యం చదువుతావు, చదివే అవకాశం లేదు. కాబట్టి ఎన్నో చదువుతుంది యువతికాల సమయంలో మన దేవుళ్ళు ఎదగాలంటే ఎక్కువ దేవుడు సమయం ఇవ్వాలి. దేవుడు చూసిన విషయం మర్చిపోకూడదు. అంత భయం ఉంది కాబట్టి నా హృదయంలో పాపం ఉంచుకుంటే దేవుడు అని చూడని యోగు కూడా మాట్లాడేటువంటి యోగు గ్రంథం 31:34 వచ్చింది. యోగు గ్రంథం 31:34, మహాసమూహములకు భయపడి కుటుంబాల తిరస్కారములకు జరిసియు నేను మౌనంగా నుండి దూరం ద్వారము దాటి బయలు వెళ్ళిన రొమ్ములు నా పాపమును కప్పుకొని ఎలా పరమున్న దేవుడి దృష్టికి ఎలా నేను వేషధారణవుదును. హల్లెలూయా. రొమ్ములో పాపం ఉంచుకొని దేవుని దగ్గరికి వెళ్తే నేను దేవుడు సాగైపోతున్నా, వేషధారణ అయిపోతాను. లోపల పాపం ఉంచుకొని పాటలు పాడితే వేషధారణ, లోపల పాపం ఉంచుకొని వాక్యం చదివితే వేషధారణ. లోపడేమన్నీ పాపిష్ట ఆలోచనలు, బయట మాత్రం చప్పట్టుకుంటూ పాటలు పడేసే దగ్గరికి వెళ్దాం. వాళ్ళు పక్క వాళ్ళు వింటారు కానీ దేవుడు వింటాను. ఎందుకంటే లోపల నుంచి నువ్వు పాడట్లే, పెదవాళ్ళ నుంచి చూపిస్తున్నావు. నేను వెలసిద్ధించాలంట పూర్ణ మనసుతో, పూర్ణ దేవుడితో, పూర్ణ బలముతో దేవుడిని చేయాలి, శుద్ధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్ట్ గారు చూసినప్పుడు పాస్ట్ గారు కాదు, అసలు పాస్ట్ గారు చూస్తున్నారు అక్కడి నుంచి. ఆ విషయం మర్చిపోయావంటే ఇది వేషధారణ జీవితం. ఒక రోజు అంట
ఒక అయ్యగారు ఇలాగే గృహ దర్శనంకి వెళ్తున్నారన్నమాట. ఏం చేస్తున్నారు? గృహ దర్శిస్తున్నారు. అయ్యగారు గృహ దర్శిస్తున్నప్పుడు అందరిని దర్శించారంట. ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళారంట. ఏం చేశారు? ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళి అమ్మగారు ముసుకేసుకుని ప్రార్థన చేస్తున్నారండి. ఇంట్లో అమ్మగారు ముసుకేసుకొని గట్టిగా ప్రార్థన చేసేస్తున్నారు. ప్రార్థన చేసేస్తుంటే పాస్టర్ చూసి పాపం ఈవిడ డిస్టర్బ్ చేయడం ఎందుకులే, చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, పాపం పాత్రలు ఎందుకు ఈవిడ లేకపోని చెప్పి అక్కడి నుంచి పాస్టర్ వెళ్ళిపోయారంట. రెండో రోజు వచ్చారంట. రెండో రోజు కూడా సేమ్ అలాగే అలా ప్రార్థన చేసుకుంటుందండి. అలా ప్రార్థన 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 చేసుకుంటుందండి. చేసుకుంటే పాస్టర్ గారు ఆశ్చర్యపోయింది, ఏంటి నా సంఘంలో ఇంత ప్రార్థన పొరుగాలు ఉందా, నా సంఘంలో ఎంత విశ్వాసాలు ఉందా. అమ్మా నా వాక్యం ఫలిస్తుంది అయితే చాలా ప్రార్థన పొరుగాలేదు, ఎప్పుడు వచ్చేసి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంది, ఇలాంటి వాళ్ళు కలిగితే నా సంఘం అభివృద్ధి అవుతుంది అనుకుని భాస్కర్ ఆనందపడిపోయి వెళ్ళిపోయారంట. అలా ఎప్పుడు చూసినా ప్రార్థనే ప్రభుత్వం పాలించట్లేదండి. ఒకరోజు వాళ్ళ కొడుకు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నారు? వాళ్ళ అబ్బాయి పిలిచారండి. బాబు నాన్న ఎప్పుడు చూసినా మీ అమ్మగారు ప్రార్థన 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 చేస్తారు. మీ అమ్మగారిని ఎప్పుడు కలవాలి ఒకసారి నాకు చెప్పరా బాబు, ఆ రోజు స్మరిస్తాను. మీకు తెలుస్తారు కదా ఎప్పుడు మీ అందరు ప్రార్థనలో ఉండరు. ఇప్పుడు నా టైంకి వచ్చి మీకు ప్రార్థన చేస్తానంటే అయ్యారు ఒక పని చేయండి, రోజు స్పోటర్స్ వస్తున్నాం కదా ఈసారి నడిచిరండి అన్నాడు. ఏమన్నాడు? రోజు స్పోటర్స్ వస్తున్నాం కదా ఈసారి స్పోటర్స్ రాకండి, నడిచిరండి. మా అమ్మగారు పడుకున్నారా, సీరియల్ చూస్తున్నారా, ఏం చేస్తానికి అర్థమైపోతున్నారా. అదే కలగలేమంటే మీ స్కూటర్ సౌండ్ వస్తుంది కదా అటకటకటకొని, ఆ బండి సౌండ్ మా అందరూ వినేస్తున్నారండి. మీ బండి సౌండ్ విని మీరు వస్తున్న సమయం కట్టవండి, ఏ పనులు ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చి ముసుకేసుకుని ప్రార్థన చేస్తున్నారండి అన్నారు. ఏది ముసుకేసుకొని సార్ సైలెంట్ రండి, నడుచుకొని రండి, మీ అందరూ దొరికిపోతారండి అన్నారు. హయలుయ అంటే ఎలా ఉంది జీవితం వేషధారణ, హయలుయ అంటే ఐగారు అయినప్పుడు ఒకలాగా, ఐగారు వస్తుంది ఒకలాగా. నువ్వు ఐగారిని తప్పించుకుంటున్నావు, మన ఐగారి సంగతి ఏంటి? ఆయన చూస్తున్నారు, ఆయన కొలికప్పగావా నువ్వు తొలిపేసుకుని మాత్రం నా వేసే చూడలేదా? నేను అక్కడ ఉన్న వేసే చూసేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అనేది ప్రేమల సోదరుడు. యోగుకి అదే భయం, యోగు నేను అదే భయం. అమ్మో నా భార్య లేకపోవచ్చు, నా బిడ్డలు లేకపోవచ్చు, నా స్నేహితులు లేకపోవచ్చు, కానీ రొమ్ములో పాపం ఉంచుకొని దేవుని దగ్గరికి వెళ్తే వేషధారణ అయిపోతాను కాబట్టి నా రొమ్ములో కూడా పాపం ఉంచుకోను. నేను పాపం చేయను, అసలు ఈ నేర్చని తిరస్కరించి నేర్చని తిన్నాను. నా హృదయంలో కూడా నా ఆలోచనలో కూడా పాపం రానివ్వను, వేషధారణ జీవించను అనుకున్నాడు కాబట్టి యోగుగారు ఏమయ్యాడు? దేవుని చేత గుర్తించబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని చేత గుర్తించబడాలంటే నీకు ఉండవలసింది భయము, దేవుని యొక్క భయభక్తి కలిగి ఉంటే నువ్వు దేవుని చేత గుర్తించబడతావు. బైబిల్ అనేక మంది దానియేలు దేవుని చేత గుర్తించబడ్డాడు, యవనస్తుడు 85 సంవత్సరాలండి దానియేలు, మంచి హైట్ మంచి కలర్ దానియేలు, మంచి యవనస్తుడు అయినప్పుడు కూడా దానియేలు రాజుగారు పెట్టే ఆహారం తిరస్కరించారు. తెలుసండి, రాజుగారు పెట్టే ఆహారం కూడా తినలేదు. ఇది రాజుగారు ఎలా పెడతారు చెప్పండి? శ్రేష్టమైన ఆహారం పెడతారు రాజుగారు గారి మణిలో, మన కోట నేను పెట్టదు రండి రాజుగారి గారు పెట్టరు కదా, పేరు పెడతారు తెచ్చారు కదా, శ్రేష్టమైన గురించి రాజుగారు పెడతారు. ఆ శ్రేష్టమ ఆహారం కూడా తను ఎందుకంటారు తెలుసండి? రాజుగారు పెట్టే ముందంట అంత బయలు దేవతలకు అర్పణగా పెట్టి పెడతారండి, అది విగ్రహాలను అర్పణలు అని చెప్పి ధాన్యాలు దాన్ని విసర్జించాడు. ఎందుకంటే నా దేవుడికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు అంతే. భయము భక్తి యవనోత్సరం కావాల్సింది, అది యవనోత్సరం కూడా దేవుడి ద్వారా ఏమవ్వాలి, గుర్తించబడాలంటే యవన ప్రాయంలో కూడా చెడు మార్గాలు వెళ్లకుండా ఉండాలి. అలా వెళ్లకుండా ఉండాలంటే వేషధారణ జీవితాన్ని పక్కన పెట్టాడు. నువ్వు బాగా పాటలు పడగాలు, అది దేవుడి చింతలంతు. వాక్యం బాగా చెప్పగాలు, దేవుడి చింతలంతు. అది చూసి నువ్వు గర్వించకము, నాతో లేడని ప్రజలు అంటున్నారేమో కానీ ఏసీ ప్రాంతం వినలేక, ఏసు ఎప్పుడంటాడంటే విరిగిన హృదయంతో ఉంటేనే, ఆయనకు అనుకూలంగా జీవిస్తేనే, ఏసు నామద కాళ్ళు వంగితేనే. కొంతమంది వంగవండి, కాళ్ళు వంగడానికి ఇష్టపడవు. ఎందుకని ఏమి కాళ్ళు వంచండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ ధరించేయాలి, కాళ్ళు వంగాలి.
అంటే దేవుడు కోదవని అర్థం ఏంటంటే నువ్వు తగ్గించుకోవాలి దేవుడిని. ప్రేమ నుంచి వస్తాయి ఉదయం కాదు సార్. మీరు నువ్వు గుర్తించి పడాలంటే, నువ్వు దేవించి పడాలంటే, నువ్వు ఆశ్రయించి పడాలంటే, దేవుడి చేత గుర్తించబడాలంటే యెహోవా భక్తి కలిగి ఉంది. ఈ రోజు క్రైస్తవులు జీవిస్తున్నావు కాదంటలేదు, 11 సంవత్సరం చర్చ కోసం కాదంటలేదు, అయినప్పుడు కూడా ఈ రోజు కూడా నీకు ఏమి లేదు, భయము భక్తి లేకుండా జీవిస్తున్నావు. ఏమో దేవుడు అంటే భయం లేదు, అయ్యగారంటే భయం లేదు, భక్తులు అంటే భయం లేదు, దైవ దోషం ఎప్పుడన్నా భయం లేకపోతే మన దేవుని ద్వారా గుర్తించబడతావు, పరలోకానికి ఎలా మోసపో. యోగు ధనవంతుడే, అబ్రహాము ధనవంతుడే, దానియేలు ధనవంతుడే, అందరూ ధనవంతులే, వీళ్ళే పేదవాళ్ళు కాదు. అయినప్పుడు కూడా దేవుని చేత గుర్తించబడిన వారు, భలే నమ్మకమైన దోష అనిపించుకున్నవారు, ఈయనకు నీన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందించుతున్నావు అనుకున్న వారు అందరూ మోసేది అంటారు. మోసే నమ్మకమైన సేవకులను దేవుడు వాళ్ళు వీళ్ళందరి పట్ల దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఈ రోజు దేవుడు నీ పట్ల సాక్ష్యం కలిగి ఉన్నాడు. అబ్బా ఆవిడ చెప్పలేమని బాబు, చర్చికి వెళ్తే ఒకలాగా, 6 రోజులు ఒకలాగా, ఆదివారం తెల్లవారే వస్తుంది, మిగతా 6 రోజులు కొలది కొడలే, ఎప్పుడు చూసినా బూతులే, ఎప్పుడు చూసినా కొడలే, ఏ బ్రతికండి బాబు అంటున్నాడు దేవుడిని పట్ల సాక్ష్యం. లేకపోతే చాలా మంచిదా, మేము ఎప్పుడు చూసా మనుషులు చూసే చూడకపోయినా, హైగా చూసే చూడకపోయినా, ఇంట్లో ఉన్న ఎవరన్నా సరే నేను చూసిన భయంతో ఇంట్లో కూడా దేవుడు అనుకూలంగా జీవిస్తుంది అనే భయం ఈరోజు నీకు ఉండదు. ఈరోజు దేవుడిని భయం నా మీద వలే పొలంలో ఉన్నా పాపము చెయ్యవు హాయలు. దావీదు కూడా అదే అన్నాడు. దావీదు అంటే దేవుని చేత అభిషేకించబడినవాడు. ఎందుకంటే దావీదు పొలంలో ఉండి ప్రార్థన చేసుకునేవాడు. నాన్నలేని అమ్మలేదు, ఎవరొస్తుడు, మమ్మీలే దారి లేదు, పొట్టల్లో ఉన్నాడు, పాపం చేసి చూడ చూసుకోవడాడు. అయినప్పుడు కూడా పాటలు పాడుకుంటూ దేవుడు చూపించేవాడు. ఎందుకంటే దావీదుకు వాళ్ళ అమ్మ నాన్నకంట దేవుడు అంటే భయం అండి, హయలుయ అమ్మో నా వేసే చూస్తున్నాడు కాబట్టి తప్పు చేయకూడదు. కాబట్టే దావీదు దేవుడి చేత అభిషేకించబడ్డాడు. ఈరోజు ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, ప్రియ చెల్లి, ప్రియమ్మ ఒక్కసారి ఆలోచించు. ఈరోజు భయం భక్తి ఉందా నీకు? ఎవరొచ్చానికి భయం భక్తి ఉందా? హైగా చూస్తున్న భయం లేదు, దేవుడు చూస్తున్న భయం లేదు. అలాగే ఎప్పుడో మనం జీవితం ఎప్పుడు బోధపడదు. జీవితంలో వేషధారణ జీవితం హైగర్ వస్తే ముగించి ప్రార్థన చేస్తున్నావా? హైగర్ లేకపోతే సీరియల్ చూస్తూనే కూర్చుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. వేషధిలో ఉన్నా సరే నువ్వు నాకు భయపడే అవసరం లేదు. దేవుడిని భయపడితే దైవ దోషులు భయపడతారు, దేవుడిని భయపడకపోతే దైవ దోషులు కూడా భయపడరు. ఈరోజు ప్రభా, ఈరోజు నేను భయంతో బతుకో, నీతో సాధించి నీ ద్వారా నీ గుర్తించబడవు ప్రభా. మనుషులు కాదు నా గుర్తింపు, మనుషులు కోరికలు కాదు నాకు కావాల్సింది, గొప్పల కోసం కాదు. నువ్వు దేవుడి సరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, వస్త్ర ధారణ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైనా సరే ఫంక్షన్కి వెళ్ళగలుగుతారు, సంఘంకి వెళ్ళొచ్చు ఆలోచించారు వచ్చారండి. మనిషికి ఎగ్జాంపుల్ చెప్తాను, సంఘంకి వచ్చారు కదా, ఫంక్షన్కి వెళ్ళారు, రెండింటి వచ్చేసిన ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది కదండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ చెడు చేయాలని పక్కనే తెచ్చుకొని వేసుకుంటాం, మీ దగ్గర లేదు అమ్మ ఒకసారి చేరేస్తావు, ఫంక్షన్కి వెళ్ళగలిగితే తీసుకుని మీకు ఇచ్చేస్తాను, అప్పు చేసి మరి చరికెట్టేస్తావే, మరి పరిశుద్ధ స్థలం ఏమో రావు, పరిశుద్ధ స్థలం పరిశుద్ధం ఎందుకు రావు, నీటికి ఎందుకు తయారేమి, దానికన్నా ఇది పరిశుద్ధ స్థలం. నువ్వు అక్కడ గుర్తించబడుతున్నావు, మనుషులు ద్వారా గుర్తించబడుతున్నావు, అక్కడ ఇక్కడ దేవుని ద్వారా గుర్తించబడుతున్నావు. వస్త్రధారణ విషయంలో, మాగడ విషయంలో దేవుని చేత గుర్తించబడాలి. మనుషులు బయలుపు చూస్తున్నావు కదా, దేవుడు పై లోపలోపు చూస్తాను చెప్పిన వెనకడే వచ్చేస్తే వదలదు. మనుషులు చూస్తున్నా కదా పై రూపాన్ని, అది గుర్తు పెట్టుకోండి. ప్రియమైన సోదరులు, శివుని చెప్పు ఇస్తాను, యువతికాల సమయంలో మీ వస్త్రధారణ, మీ మాట తీరు ప్రతిదీ యెహోవాకు భయపడాలి. యెహోవాకి భయపడాలి. ఫంక్షన్ ఉంటే చచ్చకుండా బాధ్యత వస్తాడు, నేను ఫంక్షన్కి వెళ్ళాలి కదా. అదే మన మామూలుగా ప్రారంభం, ఎప్పుడు వచ్చినా సరే సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా చక్కగా ఆదివారం అనగానే గుర్తొచ్చింది ఏంటి, దాక్షణ కదండి,
ఎందుకు తలస్నానం చేస్తాం అంటే పరిశుద్ధం అవ్వడానికి చేస్తాం. తలస్నానం చేసి తలదూకొని ఫ్రెష్గా నీట్గా తయారయ్యి ఒక పది నిమిషాలు ఇంట్లో ప్రార్థన చేసుకొని ఐదు సంఘానికి వెళ్తున్నాం ప్రభా, నువ్వు నాతో మాట్లాడి వాక్య ద్వారా నాతో మాట్లాడినైనా అని పది నిమిషాలు ప్రార్థన చేసుకుని చక్కగా తయారయ్యి సంఘానికి రావాలి. అది పద్ధతి. అలా విడిగా పది గంటలు వేసి ఆదివారం కదా, ఏదో దూరం నాకు చెంపు నీళ్ళే తీసుకొని తయారై ఏదో చేత తీసుకుని కే తీసుకొని కూడా పట్టించుకోకుండా వచ్చేస్తే అదే సంఘంకి రాడు. వీక్ వెళ్తుంది ఎందుకంటే మనం కూర్చుంది మామూలు స్థలం కాదు పరిశుద్ధ స్థలం. పరిశుద్ధంగా వచ్చే ఎందుకంటే ఇవన్నీ చేరు రావాలి, ఫ్రెష్గా ఉంటాం మనం, వాక్యం వెనకాల. నువ్వు పన్ను చేయడం వచ్చావు అనుకో ఏదో వస్తుంది తెలుసా, ఎందుకు అలసిపోయి వస్తావు కదా, ఆటోమేటిక్ ప్యాకేజ్ కూర్చొని నిద్ర తిప్పేస్తూ ఉంటుంది, పాడుకుని పడుకుంటుంది. వాక్యం కూడా చల్లగా ఉంటుంది, ఈ చల్లదనానికి ఆ పైన ఫ్యాన్ గాలికి మ్యాచ్ అయిపోతుంది, చక్కగా పడుకుంటూ పోతుంది. ఎవరో సదస్సు నువ్వు వేస్తులో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎవరికి భయపడి ఎవరో స్త్రీ ఎవరు భయపడాలి చెప్పాలి, ఎవరికి కలిసి చెప్పాలి, ఎవరు చెప్పాలి, దేవుని భయపడాలి. దేవుని భయపడాలంటే ఐగారు కూడా కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, పాట పాడమంటే పాడాలి, దేవుడు ఏ ఆజ్ఞానం ఇస్తున్నాడు అది చెయ్యాలి. అలా చేస్తేనే దేవుడిని అనుకూలంగా జీవించగలరు. కానీ రోజు ఒక దేవుడు మనతో ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మన వాక్యం ద్వారా దేవుడు అడుగులో నేను మాట మీద పంచుకుంటున్నాను. రెండు సోదరు ఈ రోజు నుంచి నువ్వు దేవుడితో గుర్తించేవాడు, మనుషుల పోటీ గుర్తమ్మ వాళ్ళు పొగిడారంటే మనుషులు ఎక్కించండి కింద భయడానికి అది గుర్తుపెట్టి, కానీ దేవుడు పొగిడారంటే పరలోక రాజు ఎవడని పొగుడతాడు, లోమూడు పోవడం ఏసై ఊరిన పొగట్టు ఈ హృదయాన్ని చూస్తాడు. ఎలాగున్నామంటే మన మనుషులు ఉండండి మేలుపడి చూడు మేలుమయ్యుండు సామెతలు బాగా తెలుసు, కానీ ప్రకారం పాటించాలి కదా మనం. బయట బాగా మెరుస్తూ ఉంటాం లోపల మాత్రం పుల్లు కుదంతరాలేదు. సంఘంలో ఉన్న విషయం మర్చిపోయి కొనవలసుకుంటామే ఎంత తప్పు మరి, సంఘంలో ఒకరిని మాట్లాడుకోవడం ఎంత తప్పు, దేవుడు అంత దూషించబడతాడు. అయ్యో సంఘంలో ఉన్నాను అయ్యో పక్కన ఉన్నారని గట్టి మాట్లాడకూడదు బయటకి కొనవాడుకుందని కూడా ఆలోచన ఉంటుంది మా మందికి. ఇక్కడే కొనవాడుచుకుంటే దేవుడు ఎంత అవమానపరచబడతాడు మా పైన ఉన్నవాడు. జాగ్రత్త, మనం ఎక్కడ కూర్చున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎలాగున్నాం అనేది మనం చాలా ఆలోచించి మన ప్రవర్తన మనం సరి చేసుకొని ఈ రోజు నుంచి ఏముండాలి మనకి చెప్పాలి. నాతో చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ప్రభువును అనుసరించేవాడు ఆశీర్వదించబడును. కానీ ఆమె చదువుతారు కదా ప్రాధాన్యత ఒక నిమిషాలు యువతికాల సమయంలో దేవుడు మంత మారట్టు ఆ పరిశుద్ధ మంత మారట్టు ఆయన వాక్యం.